గల్ఫ్ దేశాలకు వెళ్లే పర్యాటకులకు ఆ దేశాధికారులు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఇక నుంచి ఒకే వీసాతో టూరిస్టులు గల్ఫ్ దేశాలు మొత్తం పర్యటించవచ్చు. ఈ మేరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ రాష్ట్రాలు తాజాగా ఏకగ్రీవంగా గల్ఫ్ టూరిస్ట్ వీసాను ఆమోదించాయి. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన జీసీసీ అంతర్గత మంత్రుల 40వ సమావేశంలో అరబ్ స్టేట్స్ ఆఫ్ గల్ఫ్ సహకార మండలి సెక్రటరీ జనరల్ జసిమ్ మొహమ్మద్ అల్ బుదేవి ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త ఏకీకృత గల్ఫ్ టూరిస్ట్ వీసాను తీసుకురావడం అనేది చాలా మంచి నిర్ణయమని అల్ బుదేవి అన్నారు. ఇది ఒక అద్భుతమైన విజయంగా ఆయన అభివర్ణించారు. జీసీజీ నాయకుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అల్ బుదేవి పేర్కొన్నారు. అంతేకాకుండా గల్ఫ్ అంతర్గత మంత్రులు జీసీసీ దేశాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు అనుసంధానించే ఏకీకృత ఎలక్ట్రానిక్ వ్యవస్థను కూడా ప్రారంభించారు. జీసీసీ దేశాల మధ్య యూనిఫైడ్గా ట్రాఫిక్ ఉల్లంఘనలను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ భద్రతా లక్ష్యాలను సాధించడంలో దోహదపడే కార్యక్రమాలలో ఒకటి అని అల్ బుదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఈ వ్యవస్థ జీసీసీ దేశాలలోని పౌరులకు అనేక రకాల ఏకీకృత ట్రాఫిక్ సేవలను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ దేశంలో పర్యటించే పర్యాటకులకు వీసా అవసరం లేదని థాయిలాండ్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఈ సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరం ప్రారంభం, వేసవి సెలవులతో సహా సీజన్లో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో థాయిలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చేవారు వీసా లేకుండానే దాదాపు 30 రోజుల పాటు థాయిలాండ్లో పర్యటించవచ్చని థాయ్ అధికార ప్రతినిధి చాయ్ పచోరెంకే ఇటీవలే తెలిపారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. థాయిలాండ్లో పర్యటించే వారిలో మలేషియా, చైనా, దక్షిణ కొరియా దేశీయులు మొదటి 3 స్థానాల్లో నిలువగా 4వ స్థానంలో భారత్ నిలిచింది.